బాక్సాఫీస్ దగ్గర జూన్ అండ్ జులై నెలలు రెండు కూడా చాలా చెప్పగా సాగిపోగా ఒక్క హిట్ కూడా బాక్సాఫీస్ దగ్గర సొంతం కాలేదు. మేజర్ విక్రమ్ సినిమాలు హిట్ అయిన తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా హిట్ గీతను దాటలేకపోయింది. వరుసపెట్టి మీడియం రేంజ్ మూవీస్ రిలీజ్ అయిన బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఇలాంటి తరుణంలో బాక్సాఫీస్ దగ్గర కాంపిటీషన్ లో రిలీజ్ అయిన సీతారామం అలాగే బింబిసార సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా అద్భుతాలను సృష్టిస్తూ ఇప్పుడు రెండు సినిమాలు కూడా ఒకే రోజున 50 కోట్ల గ్రాస్ మార్కును ప్రపంచ వ్యాప్తంగా అందుకుని రెండు సినిమాలు కలిపి అక్షరాల 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును దక్కించుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రంలో బింబిసార సినిమా సూపర్ లీడ్ తో దుమ్ములేపగా సీతారామం సినిమా ఇతర వర్షన్స్ లో కూడా అద్భుతాలను సృష్టించి ఓవరాల్ గా అన్ని వర్షన్స్ కలుపుకొని గ్రాస్ పరంగా దుమ్ము దులిపేసింది. ఓవరాల్ గా షేర్ పరంగా బింబిసార సినిమా లీడ్ లో ఉన్నప్పటికీ గ్రాస్ పరంగా ఇప్పుడు సీతారామం సినిమా లీడ్ లోకి దూసుకుపోతూ ఉందని చెప్పవచ్చు. అద్భుతమైన మౌత్ టాక్ తో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఒకే రోజున రిలీజ్ అయిన ఓవరాల్ గా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని రీసెంట్ టైమ్ లో కాంపిటీషన్ లో రిలీజ్ అయిన సినిమాలలో బెస్ట్ ట్రెండ్ అవుతున్న సినిమాలుగా నిలిచాయి. గట్టిగా చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతి తర్వాత ఒకే టైమ్ లో రిలీజ్ అయిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఇలా జోరు చూపెట్టడం ఈ సినిమాలకే చెల్లిందని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ఈ రెండు సినిమాలు ఇంకా ఎంత దూరం వెళ్తాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.